వెల్కమ్ బ్యాక్ టు లతా స్పెషల్. ఈరోజు రాజ్మా కర్రీ చేసి చూపించబోతున్నాను. రాజ్మాని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. బహుశా షేపు కలర్ వల్ల అయి ఉండొచ్చు ఆ పేరు. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. అయితే స్టార్టింగ్ ప్రాసెస్ చూసేద్దాం. రాజ్మా గింజల్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మరలా వాటర్ వేసి 4 అవర్స్ అలా వదిలేసేయాలి. అప్పుడు సైజ్ కూడా చక్కగా పెరిగి చూడ్డానికి చాలా బాగుంటాయి. చూడండి, బాగా నానిపోయినాయి. కొంచెం ప్రాసెస్ని నేను ఇలా సరదాగా చూపిస్తున్నాను. కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసుకుని ఆ వాటర్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కర్రీలోకి యూజ్ అవుతుందన్నమాట. ఈ వాటర్ని మనం తర్వాత యూజ్ చేస్తాం. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇలాచి, క్లౌస్, దాల్చిని, బే లీవ్స్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఈ కర్రీ. ఇలా వేగుతున్నప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గడానికి నేను ఎప్పుడు పసుపు, సాల్ట్ యాడ్ చేస్తాను కదా, అలాగే ఈ రెండు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా లైట్గా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వలన మనకి చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఈ కర్రీ చపాతీ, పూరీ, రైస్ ఎందులోకైనా తినడానికి చాలా బాగుంటుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడా టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. చింతపండు హాట్ వాటర్లో సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే బీన్స్ ఉడికిన తర్వాత మనం వాటర్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల పులుపుకి బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు చివరగా మనం రెడీగా పెట్టుకున్న బీన్స్, ఉడికిన బీన్స్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. టైం కూడా ఎక్కువ తీసుకోదన్నమాట. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని, గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది, దగ్గరికైనా కూడా అన్నిట్లోకి బాగుంటుంది తినడానికి. అయితే స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అయితే ఈరోజు టిప్ ఏంటంటే, మనం ఎక్కువగా స్వీట్స్ చేసుకుంటాం కదా ఇంట్లో, స్వీట్స్కి సాధారణంగా ఇలాచీ పౌడర్ వేస్తాము. ఇలాచీ పౌడర్ రెడీగా లేకపోతే అప్పటికప్పుడు దంచి వేస్తాం కదా, అలాగా దంచి వేయడానికి ముందుగా తొక్కల్ని మనం తీసేసి పక్కన పెట్టి ఓన్లీ గింజలు మాత్రం దంచి అవి స్వీట్లో వేసుకుంటే గెస్ట్లకైనా మనకైనా తినేటప్పుడు డిస్టర్బెన్స్ అలాంటిది ఏమీ ఉండదన్నమాట. ఆ తొక్కలు కూడా టీ పౌడర్ డబ్బాలో వేస్తే మనం టీ పెట్టుకున్నప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.